తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షర్మిల విశ్వస్ని అందించారు తాజాగా వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు షర్మిల తన అన్నతో విభేదాలు పెట్టుకుని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడికి అలాగే ఇక పవన్ కళ్యాణ్కి సానుకూలంగా మాట్లాడారు మరి ఇక్కడ ట్విస్ట్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో తెలంగాణ కాంగ్రెస్ అంటూ ఏర్పాటు చేశారు కానీ అక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది తన ఇబ్బందులకి గురి చేస్తున్నారని చెప్పి ఏపీ కాంగ్రెస్ కి రూటు మార్చారు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధినేత్రిగా మారారు సో ఏపీ పిసిసి చీఫ్ గా అయితే మరి షర్మిల గారు ఉన్నారు తనని నడిపించి విజయం సాధింప చేయడానికి రెడీగా ఉన్నారు మొత్తానికి ఈ సందర్భంలో నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి భారీగా అయితే విజయాన్ని చవి చూసేది ఏది ఏవైనా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడంతో మళ్లీ ఆమె కాంగ్రెస్ కూడా పక్కన పెట్టి టీడీపీలో వస్తుందా లేదా టీడీపీతో కూటమికి సై అంటుందా అన్ని పార్టీలు ఒకటేపై జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించాలనేదే వైఎస్ షర్మిల యొక్క ఆలోచన కూడా అందుకే వైఎస్ షర్మిల నారా చంద్రబాబు నాయుడికి ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారని గతంలో చంద్రబాబుపై అలాగే ఇక పవన్ కళ్యాణ్ పై కూడా ప్రశంసలు కురిపించారన్న సంగతి తెలిసిందే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకి ఏదో రకమైనటువంటి సమాధానం చెప్పి మరి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుందని కూడా అందరూ అన్నారు కానీ ప్రస్తుతం అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏపీలో కొనసాగుతున్నారు త్వరలోనే మార్పు ఉండే అవకాశం లేకపోలేదు అంటున్నారు